ごめんなさい。కొంచెం రాండి బాబు 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 కాదు మీరు కొంచెం ఇట్లా రాండి గణేష్ మహారాజ్కి అందరు నిలబడండి సైదాపురంలో యువకులు ఎంత ఉత్సాహంగా ఈ గణేష్ విగ్రహాన్ని ప్రత్యేక అలంకరణ చేసి అందరి దృష్టి మరించే విధంగా ఈరోజు సుల్తాన్ గారు, ఇర్షాద్, మంజు, తేజ తదితర యువనాయకులు అందరూ కూడా, యువకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయకుని ప్రతిమను చేయడానికి ఎంతో దూరం నుండి తీసుకొచ్చి ప్రత్యేక అలంకరణగా నిలిచిన ఈ యొక్క వినాయకుని మనం దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఈ యువత అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా మైనార్టీ సోదరులు కూడా తమ యొక్క ఫ్రెండ్స్తో కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క విగ్రహాన్ని తేవడం కానీ పెట్టడం కానీ, దీన్ని అన్ని రకాలుగా ప్రతిరోజు వచ్చేవారికి అందరికి కూడా ప్రసాదం ఇవ్వడము, పూజలు చేయించడము, చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క వినాయక విగ్రహాన్ని సైదాపురంలో యువత అంతా కూడా పెద్ద ఎత్తున చేయడం నిజంగా అభినందదగ్గ విషయం. అదేవిధంగా మా తమ్ముడు శ్రీకాంత్ గారు అయితేనేమి, అదేవిధంగా మా అన్న జయచంద్ర అన్న గారు, పెద్దలు కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వీరికి పిల్లలకందరికీ కూడా తోడ్పాటును అందించి ఈ యొక్క వినాయక విగ్రహాన్ని ప్రత్యేకమైన ఒక రూపంలో తయారు చేయడానికి ఇక్కడ పెట్టడానికి సహకరించిన సైదాపురం గ్రామ ప్రజలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వినాయకుని
పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా లడ్డు కూడా గతంలో 45 కేజీల లడ్డును 45 వేలకు ఈ లడ్డును కూడా గతంలో యువత పెద్ద ఎత్తున పాట పాడి తీసుకోవడం జరిగింది. గుత్తా తేజ గారు ఈసారి కూడా ఇంకా దాదాపు 100,000 రూపాయల వరకు కూడా ఈ లడ్డు ధర పరుగుతుందని చెప్పి యువకులందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి లడ్డు వేలంలో పాల్గొనే వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే గతంలో 45,000 వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. యువకులందరూ కూడా వారికి అందరికి కూడా మరొకసారి ఈ వేలం పాటలు ఇంకా పెద్ద మొత్తంలో ఈ యొక్క లడ్డు పోవాలని చెప్పి ఆ వినాయకుణ్ణి కోరుకుంటూ అందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఈ యొక్క గణేష యొక్క ప్రతిమను మనం దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు సైదాపురం గ్రామ ప్రజలకందరికీ మరీ ముఖ్యంగా యువత అందరికీ కూడా నా అక్క చెల్లెమ్మలకు అమ్మలకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సైదాపురం ప్రజలందరూ కూడా గతంలో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా బ్రహ్మరథం పట్టి నా అక్క చెల్లెమ్మలు కానీ నా అన్నాతమ్ములు కానీ పెద్దలందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఒకనిగా నాకు ఎప్పుడు ఆప్యాయతగా ఘనస్వాగతం పలికిన సందర్భాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనితో వస్తే నా అక్క చెల్లెమ్మలు కానీ నా తమ్ములందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వారు స్వాగతం పలికిన విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మీకు అందరికీ రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా అక్క చెల్లెమ్మలకు నా తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ మా యొక్క విగ్రహానికి మీరు దర్శించి ఆ దేవుని ప్రాప్తి మీరు పొందాలని చెప్పి మా శ్రీకాంత్ గారు యువకులందరూ